హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మీకు నేను బ్యాంగిల్స్ అన్నీ ఎలా సర్దుకున్నానో చూపిస్తాను చూడండి. నేను చిన్నప్పటి నుండి అండి, మీకు తెలియదు, నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టము. బట్ అన్నీ కలెక్ట్ చేసేదాన్ని అప్పట్లో ఉండదా, మట్టి గాజులు వేసుకుంటే నన్ను చి ఏంది, పెళ్లి కాకముందు ఎవరు మట్టి గాజులు వేసుకునేవాళ్ళు కదా, అందరు నవ్వేవాళ్ళు. అంటే మెటల్ గాజులు, మట్టి గాజులు నాకు ఎందుకో అప్పుడు కూడా చాలా ఇష్టము. సో నేను కొనేదాన్ని, అందరు ఎగతాళి చేస్తుంటే ఇంకా అప్పుడు బంగారు గాజులే వేసుకోవాలని ఒక రూల్ ఉండేది కదా. అందుకని నేను అన్నీ కలెక్ట్ చేసుకుని అప్పుడు ఇలా స్టాండ్ వచ్చేది చూడండి, బ్యాంగిల్ స్టాండ్ అని అప్పట్లో ఫస్ట్లో వచ్చింది. ఒక బాక్స్ షేప్ వచ్చి టూ లైన్స్, ఇన్ని బ్యాంగిల్స్ కలెక్ట్ చేసుకునేదాన్ని పెళ్ళికి ముందే. నాకు ఇష్టమైన గాజులన్నీ అవి వాడకం కంటే కూడా ఎప్పుడు అటు తిప్పుతూ ఇటు తిప్పుతూనే పగిలిపోతుంటే మళ్ళీ ఇష్టం ఉండేదన్నమాట. సో మధ్యలో నేను కొంచెం మట్టి గాజులు వాడడం బంద్ చేసేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొంచెము అంటే వాడాను బెంగళూరులో అది ఉన్నప్పుడు, ఇంకా బయటకు వెళ్తే ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, పెళ్ళిళ్ళప్పుడు కూడా పెద్దగా వాడేదాన్ని కాదు. ఏంటంటే ఎవరన్నా కొందరు లేదా నీ చేతికి అన్ని గాజులు వేసుకుంటే బాగుండవు అనేవాళ్ళు అన్నమాట. మా పిల్లలు కూడా అదే అంటారు. అది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వేసుకోవటం వల్ల అందం ఉండదండి, రెగ్యులర్గా మనం వేసుకుంటే అందంగా ఉంటుంది కదా. నేను బ్యాంగిల్స్ ఎలా సెట్ చేశానో చూపిస్తాను. నా డ్రెస్సింగ్ టేబుల్లో నేను ఇలా సర్దుకున్నానమాట బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఎట్లా సర్దుకున్నానంటే, సర్దుకున్నది మళ్ళీ చూపిస్తాను, ఒక్కొక్కటి ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకుంటాం కదా. బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నప్పుడు గుర్తు ఉండదు కదా ఎలా వేసుకోవాలని, అప్పుడప్పుడు ఇలా కూర్చొని మనకు నచ్చిన స్టైల్లో వేసుకుంటే ఇలా పెట్టుకొని ఉండండి, ఇదిగోండి ఇలా మనకు నచ్చిన స్టైల్లో సెట్ చేసుకుంటే ఎంత బాగుంటాయి చూడండి. ఎప్పుడు చాలామందిని నేను చూశాను ఎలా వేస్తారంటే అన్నీ మిక్స్ అయిపోయినట్టు వేస్తారు కలర్స్. అసలు చేతిలో బ్యాంగిల్ ఇలా చూడంగానే కనపడదు. నేను చాలామందిని చూస్తాను అన్ని బంగారులో గోల్డ్ కలరు అంత గ్లిటర్ గ్లిటరు. అబ్బా నాకు ఆ చేతులు చూస్తే చిరాకేసేది. ఎలా ఉండాలి ఇలా, నా దృష్టిలో చెప్తున్నా, మన చేతిలో బ్యాంగిల్ వేసుకుంటేనే ఇలా చూడంగానే అట్రాక్ట్గా ఉండాలి. అన్నీ మిక్స్ అయిపోయింటాయి, బంగారువి రోల్డ్ గోల్డ్వి గ్లిట్టరు అన్నీ. సో నేను ఇలా అప్పుడప్పుడు ఇలా సెట్ చేసి పెడతాను. ఏదన్నా చీరకు మ్యాచ్ అయిందనుకోండి టక్కున అలా వేసుకొని వెళ్ళచ్చు. చూడండి బాగుందా, ఇవి వచ్చేసి తిరుపతిలో కొన్నామన్నమాట. ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు చూడండి చాలా ఇష్టపడి అలాగే పెట్టుకున్నాను. ఇవి వచ్చి ఇక్కడ కొన్నామన్నమాట రీసెంట్గా దివాళీ అప్పుడు. ఇలా సెట్ చేసా చూడండి, ఇలా పెట్టుకుంటే మనం టక్కున బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లు అన్నమాట, బయటకు వెళ్ళేటప్పుడు మనము వేసుకోవడానికి బాగుంటుంది. ఒక్కొక్కటి చూపిస్తాను నేను. నేను వాడకుండా కానీ అండి నేను ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఎక్కువ వాడను కానీ నాకు అదొక సరదా అన్నమాట. ఇలా అన్ని బాక్సులలో ఆ డిజైన్గా సెట్ చేసుకుంటా, వేసుకున్నా వేసుకోకపోయినా. ఎందుకంటే ఇప్పుడంతా మేమేం పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు కదా, అప్పుడైతే పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళము. ఇదిగోండి ఇది చూడండి ఇలా ఎలా వేసాను. కొంచెం డిఫరెంట్గా మనకు నచ్చినట్టు అప్పుడప్పుడు కూర్చొని మనం ఇలా సెట్ చేసామనుకోండి, ఎవరు వేయని స్టైల్లో ఉండాలి, మనం వేసే గాజులు అట్రాక్షన్గా ఉండాలి. ఇప్పుడు బంగారు గాజులు వేసుకోవాలనుకోండి, ఇటొకటి వేసేసుకుంటే అవి నీట్గా కనిపిస్తాయి. అలా మిక్స్ అండ్ మ్యాచ్ కరెక్ట్గా వేయాలంటున్నా. బంగారు వేసుకున్నా వేసుకోకపోయినా గాజులు మన చేతిలో కేవలం బంగారు గాజులే కాదండి అట్రాక్షను. నేను చాలామందిని చూశాను బంగారు గాజులతో పాటు పిచ్చి పిచ్చిగా అన్నీ మిక్స్ చేసేస్తారు. ఇది చూడండి ఇది ఎలా ఇలా సెట్ చేశాను చూడండి. ఇవి తిరుపతిలో కొన్నవి, చాలా ఇష్టపడి కొన్నా. ఇది ఇక్కడ రోజు వాడేది, ఒక్కటి మిగిలిపోతే ఇలా సెట్ చేశానన్నమాట. చూడండి ఇది ఎలా ఉంది, బాగుందా. నేను ఇలా పెట్టుకుంటాను. మేము ఇక్కడేం పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు కదా, సో ఊరికే నాకు అదొక సరదా ఇలా వేసుకోవచ్చు కదా అని అన్నీ ఇలాగ సెట్ చేసి పెట్టింటా. మళ్ళీ వాడేటప్పుడు ఎలా కావాలా, మీకైతే బాగా యూజ్ అవుతాయి కదా, బాగా బయటకు వెళ్తూ ఉంటారు కిట్టీ పార్టీలు, మాకు ఇక్కడ అవన్నీ ఏం లేవు. చూడండి ఎంత బాగా ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా. ఇది ఒక్క పీస్ మిగిలింది మధ్యలో వెళ్ళేది, ఇలా సెట్ చేశాను. అంటే వేసుకుంటే మనం ఆర్టిఫిషియల్ వేసినా కానీ ఎప్పుడు కూడా దెబ్బెట్టుగా ఉండకూడదు చేతికి ఇలా వేసుకుంటే. నేనైతే నా చేతికి వేసుకొని చూపించట్లే,
డైరెక్ట్ మీకు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి, మా పిల్లలు వద్దంటారు వేయటము, బట్ అయినా కానీ నేను వేసుకుంటాను. ఇది చూడండి, ఇలా సెట్ చేశాను. ఒక జస్ట్ మనం ఒకవేళ బంగారుగా చేసుకోవాలనుకోండి ఇటు ఇటు అలా వేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు నాకు కలెక్షనే అంతే. ఇది ఇలా మనకు టైం ఉన్నప్పుడు అంతా కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క టైప్లో సెట్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టక్కున అది మ్యాచ్ అయింది అనుకోండి అదే డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే కలర్స్ మాత్రం మార్చుకోవచ్చు. ఇలా డిజైన్స్ అప్పుడప్పుడు ప్లాన్ చేసి ఇది చూడండి లైట్ అండ్ డార్క్. ఇప్పుడు దీనికైతే అసలు మనకు బంగారు గాజులు అవసరం కూడా లేదు, మన శారీస్కి మ్యాచింగ్ వేసేసుకోవచ్చు కదా. ఇలాగే వేసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు, లేదు మనకు సింపుల్గా వేసుకోవాలంటే ఈ నాలుగు వేసుకొని వెళ్ళచ్చు. ఎలా ఉంది నేను కలెక్ట్ చేసినది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి నా డిజైన్ సెట్టింగ్. ఇలాగే కాదు మీకు నచ్చిన స్టైల్లో మీరు సెట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇది ఇందాక ఒకటి చూసారు కదా, అది ఒకదానికి పెట్టాను, ఇంకో పీస్ ఇలా పెట్టాను. ఇవి చాలాసార్లు మీరు నా దగ్గర వీడియోలో చూసే ఉంటారు, ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాను. ఇప్పుడంతా నేనేమి ఆర్టిఫిషియల్ బ్యాంగిల్స్ వేయట్లేదు, ఓన్లీ గోల్డే వేసుకుంటున్నాను. నాకు ఆ ఇంట్రెస్ట్ పోయింది ఆర్టిఫిషియల్ బ్యాంగిల్స్, ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ. ఇప్పుడు కూడా వీడియోలో లుక్ ఉంటుందని వేసుకున్నాను. జస్ట్ శారీ కూడా డైలీ వేరే, జస్ట్ నేను ఎప్పుడైనా వీడియో చేస్తే మీరు అనుకోకండి వీడియో కోసం రెడీ అవుతానని. ఇంకా ఈరోజు బాగా రెడీ అయ్యాను అనుకో, చెప్పదా రెడీ అయ్యాను ఒక వీడియో చేసుకుందామని చేస్తాను అన్నమాట. ఎప్పుడు మీకు నేను గలీజ్గా కనపడకుండా. ఇందాక ఒక సెట్ ఇవి చూసారు కదా, ఒక సెట్ ఇక్కడ చూడండి. ఇలా ఒకవేళ సింగిల్ బ్యాంగిల్ బంగారు చేసుకోవాలనుకోండి ఇలా మధ్యలో వేసుకోవచ్చు, లేదా ఇలాగే సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న శారీ కలర్ కాంబినేషన్స్ ఇలా సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాలాగే అని కాదు, ఇప్పుడు అలా సెట్ చేశాక మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఆ షేప్లో బ్యాంగిల్స్ మనము మార్చేసేయచ్చు. ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు, ఇలాగే పెట్టుకున్నాను, ఇలాగే ఉన్నాయి, ఓపెన్ చేయనివి. ఎల్లో కలర్స్ చాలా తక్కువ మంది వేస్తారు బ్యాంగిల్స్, నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకనేసి నేను ఎల్లో కూడా కొన్నాను. ఇదిగోండి ఇవి చూడండి, ఇలా సెట్ చేస్తాను. ఇవి కూడా ఎప్పుడో తిరుపతిలో కొన్నవి, ఇవన్నీ మట్టివి ఇక్కడ కొన్నవే. నాకు మట్టి గాజులు తొందర ఊరికే పగులుతుంటాయండి. ఇక్కడ బయటికి వెళ్తే కూడా ఇలా వేసుకోలేము, ఎందుకంటే మాల్కి వెళ్తాం కదా, మా పిల్లలు ఒప్పుకోరు, మాల్స్ షాపింగ్లకు వేసుకోవద్దంటారు. చీరని బట్టి వేసుకుంటాను, ఇంకా వాళ్ళు మాల్స్లో ఏంది ఇట్లా తిరుగుతావు అంటారు. ఇప్పుడంతా పిల్లలకు నచ్చినట్టే కదా మనం ఉండాల్సింది, వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు ముఖ్యము. నేనైతే ఎక్కువ పిల్లలకు నచ్చినట్టే ఉంటా, మ్యాక్సిమం కొంచెం ఉండను అనుకోండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను వాళ్ళకి నచ్చినట్టు ఉండటం. ఇది చూడ, ఇవి కూడా ఇక్కడ కొన్నవే, మీరు చూసే ఉంటారు ఈ బ్లాక్ ఎప్పుడు నా చేతిలో. చూడండి ఎలా ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇలా కలర్ కాంబినేషన్ ఇలా సెట్ చేసేసుకొని మనం వేసుకుంటే చూడగానే మన చేతిలో కలర్ సపరేట్గా కనిపించాలి. బ్యాంగిల్స్ దాంట్లో ఎన్ని డిజైన్స్ వేసింది అనేది కనపడకుండా అలా. ఇవి చూడండి, ఇవన్నీ కూడా మిగిలిపోయినవి. ఇది యాక్చువల్గా చాలా వాడని బెంగళూరులో కొన్నవి, ఎంత రఫ్ అండ్ టఫ్గా వన్నా పాడవ్వట్లే. ఇది ఒక్క పీస్ మిగిలింటే ఇలా సెట్ చేసా చూడండి, ఒక్క పీస్ మిగిలినది బాగుందా ఇది. ఇవన్నీ ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనకు ఆ సారీ మ్యాచింగ్ ఇంకా టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు. ఇదైతే సింగిల్ బ్యాంగిల్ ఇక్కడే కొన్నాను, ఇలాంటివి వేసినప్పుడు కూడా చాలామంది మట్టి గాజులు వేస్తారు. సింగిల్ బ్యాంగిల్ వేసినప్పుడు చక్కగా అలాగే వాడాలి. నా దగ్గర ఎక్కువ లేవు కలెక్షన్, జస్ట్ ఉన్నవి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా వేసినప్పుడు ఇలాంటివి చక్కగా ఇవి నాలుగే వేసుకోవచ్చు. వీటికి చూడండి అన్నీ మిక్స్ అయిపోయే కలర్లు. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి, వీటికి మళ్ళీ రాళ్ళ గాజులు వేస్తే ఏమీ బాగుండవు. ఇవి మెటల్ గాజులే, ఎప్పుడో బ్యాంగ్ ఇక్కడ కొన్న వచ్చిన కొత్తలో నాకు గుర్తు కూడా లేదు. ఇవి వచ్చేసి జువాలియా బ్యాంగిల్స్ అండి, జువాలియాలో కొన్న నేను 1800. ఇవి చాలా ఇష్టపడి కొన్నాను, కనిపిస్తుందా ఇవి. ఇవి మొన్న అక్కడ మాల్కి వెళ్ళాను, అది షాపింగ్ వెళ్ళాను కదా ఆ రోజు చూపించాను, అక్కడ కొన్నాను 400 రూపీస్. అదేం షాపింగ్ రీసెంట్గా నేను వీడియో పెట్టా చూడండి, నోయిడాలో వెళ్ళాను అనేసి నాకు షాపింగ్ మర్చిపోయా గుర్తులేదు.
ఇవన్నీ చూడండి, ఊరికే డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవచ్చు, వాటికి బాగుంటుంది. వీటిలో ఏం చేస్తారంటే చాలామంది మిక్స్ అయిపోయే కలర్స్ వేస్తారు, అలా వేసుకోకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీకు నేను అన్నీ ఒకసారి నా అన్ని చిన్న చిన్న బాక్సులలో ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఇవి కూడా ఇక్కడనే కొన్నామండి, ఆర్టిఫిషియల్వే. ఇవి ఏంటంటే మనము మన అటు ఇటు మన బంగారుగా చేసుకొని మధ్యలో వేసుకోవచ్చు. ఇంత బంగారు మన సెలెక్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ అయినా లుక్ ఎలా ఉంది? గోల్డ్ లుక్ లేదా? మీకు గోల్డ్ లుక్ కనిపించట్లేదా? ఇదిగోండి లేదా, గోల్డ్ లుక్ కనిపిస్తుందా? అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ వేసినామంటే అవి చూసే వాళ్ళకు బంగారు లాగా కనిపించాలని నేను అంటా అనుకుంటా. సో ఇంకా అవి చూసారు కదా, ఇంకా ఇవి ఇవన్నీ కూడా సింగిల్స్. ఇక్కడ నేను బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవటానికి ఇలా కూడా వేసుకుంటే బాగుంటుందని నేను సెట్ చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా ఇలా బాగా ఎక్కువ గాజులు వేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మా పిల్లలు వేయనీరు కానీ ఇలా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలా వేసుకోవటానికి పెట్టుకున్న గాజులు ఇవి. ఇవి వచ్చేసి ఇలా ఒక ఇవి ఇలా పౌచ్లో పెట్టేసుకున్నా బయటికి టక్కున వెళ్తే తీసుకెళ్ళటానికి. ఇవన్నీ సింగిల్స్ అలా ఉండిపోయినాయి, అదే బయటికి వెళ్తే టక్కున సింగిల్ గాజు ఈ మూడు అలా వేసుకోవటానికి పెట్టుకున్నాను అన్నమాట. సో అన్నీ చూపించేశాను నేను, ఇంత నా దగ్గర కలెక్షను బ్యాంగిల్స్. సో నేను ఒకసారి చూపిస్తాను బాక్సులు ఎలా సర్దుకునే చూడండి. సో ఈ బాక్సులు అన్నీ కూడా ఒరిఫ్లేమ్లో బాడీ క్రీమ్స్ బాక్సులు, అవి నేను బాగుంటాయని ఎప్పుడు అలా పక్కన పెట్టుకొని నేను గాజులు దాంట్లో వేసి పెట్టుకున్నాను. బ్యాంగిల్స్ మర్చిపోయా చెప్పటము, ఎవరైనా బ్లౌజ్ పీసులు పెట్టే బదులు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా బ్యాంగిల్స్ కూడా పెడితే మంచిదే కదా. మనకు ఒక డజన్ బ్యాంగిల్స్ పెట్టేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికే అనే కాదు, ఇప్పుడు మనము పూజలవి చేసుకుంటాము వరలక్ష్మీనాథం అప్పుడు, అది అప్పుడు ఏదో ఒకటి ఐటెం పంచుతారు కదా, చాలామంది ఐటెం పంచటం బ్లౌజ్ పీస్ కానీ, వాటి బదులు ఇలా ఈ మట్టి గాజులు డిజైన్స్ మట్టి గాజులు మీ బడ్జెట్ని బట్టి కొనుక్కొని పంచినా కానీ చాలు కదా, ఎప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టే బదులు. సో ఈ ఐడియా నచ్చుతుందని మీకు అనుకుంటున్నా నేను. నేనైతే ఒకసారి కుష్మార్నాథ్ బాబా భజన మా రీసెంట్ 2 ఇయర్స్ ఆగో నేను మా మేనమామ వాళ్ళు చేస్తే వెళ్ళాను. అప్పుడు అమ్మకు కళ్యాణం చేసినప్పుడు ఎందుకో నాకు అందరికీ గాజులు పంచాలి అనిపించింది. సో నేను ఈ డిజైన్ గాజులు చూస్తున్నాయి కదా, లవ్ లవ్ డిజైన్వి, అవి పట్టుకపోయి అందరికీ రెండు రెండు పంచానండి. మ్యాక్సిమం 2-8 సైజు ఉంటాయి కదా, 2-6, 2-8, 2-4 ఎవరికి ఏ సైజు ఉందని అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ మా రిలేషన్ కానీ వచ్చి క్లోజ్గా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాను. ఇంకా నా వాచ్లు అండి ఇవి, 3 వాచ్లు. అప్పట్లో ఇలాంటి పర్సులు ఉండేటివి కదా, మీ దగ్గర కూడా ఉంటే ఇలా వాచ్లు పెట్టుకోండి. 3 వాచ్లు ఉంటే ఆ 3 ఇలా పెట్టుకున్నా నా దగ్గర 3. ఒకటి ఒరిఫ్లేమ్ది, ఒకటి మా ఫ్రెండ్ ఇచ్చింది, ఇది ఒకటి బెంగళూరులో ఫ్రెండ్ షాప్లో కొన్నాను. ఇంకోటి వచ్చేసి చేతికి ఉంది, 4 వాచ్లు డైలీ వేర్ ఒకటి, 3 బయటికి వెళ్తే 3. ఇలాంటి పార్టీషన్ చిన్న చిన్న పర్సులు అప్పుడు అందరూ కొనింటారు చూడండి, మీరు పడేసి ఉంటారేమో, ఒంటికైనా తీసి ఇలా నాలాగా పెట్టుకోండి. లేదా బ్రాస్లెట్స్, కాస్ట్లీ బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, 3 బ్రాస్లెట్స్, 3 పౌచ్లు అట్లా. ఇదే కాదు, మన దగ్గర ఉన్న ఇలా ఫ్లాట్ పౌచెస్లో జ్యువెలరీ బాగా స్టాక్ పెట్టుకోవచ్చు. ఇదే బండి డైలీ వేర్ బ్యాంగిలు అని చెప్తున్నాను. నేను ఒకసారి చూపిస్తాను ఎప్పుడన్నా నా దగ్గర ఉన్న పౌచ్లో దేని దేనికి యూజ్ అవుతుందని. సో ఇంతేనండి ఇవాళ వీడియో. బాయ్, సీ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.